చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో పేదవాళ్ళకి శాశ్వతంగా ఒక ఆస్తిని క్రియేట్ చేయటం కోసం అనే ఆలోచన చేసి ఏ పేదవాడైతే తను చనిపోయే లోపు సొంత ఇంటిలో ఉండాలని కళలు కంటాడో ఆ కళని నిజం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ కలని కలలాగే ఉంచింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటున్నా అంటే తెలుగుదేశం లో అత్యాధునికమైన టెక్నాలజీ సేన్వాన్ టెక్నాలజీతో దాదాపు మూడు లక్షల పదమూడు వేల ఇళ్ళని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో అత్యంత నాణ్యత పేదవాళ్ళకు కూడా డబుల్ బెడ్రూము సింగిల్ బెడ్రూము ధనవంతుడు మిడిల్ క్లాసు వాళ్ళు ఉండే విధంగా ఒక అపార్ట్మెంట్ స్టైల్లో పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలని తిట్కో ఇళ్ళని రోజు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసి పగడ్బందీగా మూడు లక్షల పదమూడు వేల ఇళ్ళని రోజు ఎనభై నుంచి తొంభై శాతం పనులు చేశారు దాదాపు కొన్ని చోట్ల సున్నాలు కూడా వేశారు టైల్స్ని ఇంట్లో పనులను కూడా పూర్తి చేసి చివరి నిమిషంలో ఎన్నికల నోటిఫికేషన్ రావటం అట్లాగే ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారటం ఇవాళ పేదవాళ్ళకి శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకపోతే ఆ మూడు లక్షల పదమూడు వేల ఇల్లు పూర్తవటమే కాకుండా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు కట్టించి అన్ని వసతులతో ఉన్నటువంటి ఇల్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీతో ఇల్లు కట్టించి టైల్స్ బ్రహ్మాండమైన టాయిలెట్సు కిచెన్ అన్నీ బాగుండే విధంగా కట్టించాలని చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వం కనుక రెండు వేల పంతొమ్మిదిలో వచ్చునుంటే తెలుగుదేశం పార్టీ గెలుచునుంటే పేదవాళ్ళందరికీ ఈరోజు రాష్ట్రంలో ఇల్లు లభించాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం భయో హయాంలో కట్టినటువంటి ఇళ్ళు పేదవాళ్ళకి అలాట్ చేసినటువంటి ఇళ్ళు ఎనభై శాతం తొంభై శాతం పూర్తయినటువంటి ఇల్లు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం వల్ల చెదలు పడతా ఉన్నాయి వాళ్ళు వైసీపీ రంగులేసుకొని వికటాస్తం రా రాక్షస ఆనందం పొందుతున్నారు తప్పితే ఎక్కడా టిట్కో ఇళ్ళని ఒక్క ఇల్లును కూడా పేదవాళ్ళకి మంజూరు చేసినటువంటి దాఖలా లేదు ముప్పై లక్షల మంది గిళ్ళ పట్టాలు సెంటు పట్టాల పేరుతో రాష్ట్రంలో పేదవాడి ఇంటి పేరుతో పేదవాడి వీక్నెస్ని పేదవాళ్ళ ఆలోచనని నగదుగా మార్చుకున్నాడు ఏడు వేల కోట్లు సెంటు పట్టాలతో కొట్టేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చిందేమో చంద్రబాబు గారి ప్రభుత్వం పేదవాళ్ళ ఇంటి పట్టా పేరుతో ఇల్లు కట్టిస్తామన్న పేరుతో ఏడు వేల కోట్లు అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని నిజాలతో సాక్ష్యాధారాలతో అంకెలతో ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో ఏ మండలంలో ఎంత కొట్టేశారనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేక ఆధారాలతో ఇప్పటికే బయట పెట్టాం తెలుగుదేశం ఏమో కేంద్ర ప్రభుత్వం లక్ష వేలు ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల కోసం దేశం మొత్తం ఇచ్చే స్కీమ్ ఉందో ఆ దాంతోపాటు లక్షా యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు పెట్టి పేదవాళ్ళకి బ్రహ్మాండంగా ఇల్లు కట్టించాలని అలాగే మిగిలినటువంటి డబ్బు దాన్ని బెనిఫిషరు కాంట్రిబ్యూషను లక్ష రూపాయలు ప్లస్ అది కాకుండా మిగిలినటువంటి రెండు లక్షలో మూడు లక్షలో దాన్ని లోనుగా ఇప్పించి పేదవాడి సొంత ఇంటి కళని నిజం చేయాలనుకుని ఆ రోజు ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఇవాళ పేదవాళ్ళిళ్ళన్నిటిని నీటిని వదిలేశారు అలాగే పేదవాళ్ళకి తెలుగుదేశం ప్రభుత్వ యాంలో కట్టిన మూడు లక్షల పదమూడు వేల ఇళ్ల మీద దాదాపు పదివేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చారు ఏం చూపించి లోన్ తీసుకొచ్చారు బెనిఫిషర్స్కి ఇళ్ళు ఇస్తున్నాం ఆ బెనిఫిషర్స్కి ఇల్లు పూర్తి చేయాలంటే బ్యాంకులు నుంచి లోన్ కావాలని చెప్పి బెనిఫిషర్స్ పేరు మీద లోన్ తీసుకొని ఆ ఇల్లు పూర్తి చేస్తామని చెప్పి టూ ఇయర్స్ మారిటోరియం పీరియడ్ అడిగి టూ ఇయర్స్ పూర్తవుతున్న ఇల్లు పూర్తవలా బెనిఫిషర్కి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలా టూ ఇయర్స్ పూర్తయిపోయేటప్పటికీ బ్యాంకులన్నీ ఎవరైతే బెనిఫిషియర్స్ ఈ మూడు లక్షల పదివే పదమూడు వేల బెనిఫిషర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్లుగా డిక్లేర్ చేసిన బ్యాంకులు వాళ్ళ క్రెడిట్ హిస్టరీ ఇంకా వాళ్ళకి ఏ బ్యాంకులో కూడా రూపాయి కూడా అప్పు పుట్టినటువంటి విధంగా వాళ్ళ సిబిల్ మొత్తం క్రెడిట్ హిస్టరీ మొత్తం క్లోజ్ చేయటమే కాకుండా చంద్రబాబు గారి హయాంలో సొంత ఇంటి కలను నెరవేర్చినట్టు ఆలోచన చేస్తే వీళ్ళు అప్పు కూడా పుట్టినట్టు వంద రూపాయలు అప్పు కూడా పుట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాళ్ళ మీద ఇవాళ ఏడు వేల పదివేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఇవాళ పేదవాడికి ఇల్లు దక్కల ప్లస్ బ్యాంకుల నుంచి ఒత్తిడి బ్యాంకుల నుంచి ఫోన్లు ఇల్లు వేళ వేస్తాం మీ ఆస్తులు వేళ వేస్తామని చెప్పి బ్యాంకులు రికవరీ ఏజెంట్లు పేదవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారంటే దుర్మార్గంగా ఈ కార్యక్రమాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఎందుకు ఈరోజు ఈ దుస్థితి వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూర్చుంటే ఈ మూడు లక్షల పదమూడు వేలు కాకుండా అందరికీ కూడా ఇళ్ళు వచ్చేయి అందరికీ కూడా ఇల్లు కట్టించేవాడు ఇవాళ ఎన్పిఐలు అయిపోయి వేలం వేస్తానికి వేలం నోటీసులు బ్యాంక్ ఏజెంట్లు ఇళ్ళెంబట అప్పుల వాళ్ళకి పోయి ఏదో కాబోలు వాళ్ళు తిరిగినట్టుగా బ్యాంకులు తిరుగుతూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లో పేదవాళ్ళు ఇళ్ళల్లో కూడా ఉండేదానికి భయపడుతున్నారు ప్రజలు ఇళ్ళల్లో ఉండేదానికి కూడా భయపడుతున్నారు ఇటేపు గత ప్రభుత్వం చంద్రబాబు గారు ప్రభుత్వం ఇచ్చిన టిట్ కోయిల్ని అటాచ్ చేసి అటాచ్మెంట్ పెట్టారు అటేపు ఉన్న ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు ఎన్పిఏ బ్యాంక్ అకౌంట్ని ఎన్పిఏ చేశారు అప్పుల రికవరీ కోసం ఏజెంట్లు ఇళ్ళమ్మడు తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా దీని అంతటికీ ఎవరు కారణం ప్రజలు ఆలోచన చేయాలి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని వేల కోట్లు అవినీతి చేయటమే కాకుండా బ్యాంకుల్లోంచి పదివేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈరోజు మొత్తం కూడా దోచేశారు ఒకే పమో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గతంలో ఇచ్చినటువంటి ఇళ్ళు ఆటల్ని వన్ టైం సెటిల్మెంట్ మీద ముప్పై వేలు నలభై వేలు కట్టండి అని చెప్పి మీ లోన్లన్నీ రద్దు చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు ఆ డబ్బులు ఏమైపోయినా ఎవరికి తెలియదు ఇవాళ రాష్ట్రంలో పేదవాళ్ళకి సెంటు పట్టా అని చెప్పి కొండ గుట్టల దగ్గర శ్మశానాల దగ్గర చెరువుల దగ్గర ఊరికి దూరాన ఎక్కడా వినియోగంలోండి భవిష్యత్తులో కూడా వినియోగంలోకి వచ్చే పరిస్థితి లేనటువంటి భూముల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెంటు ఇచ్చి మొత్తాన్ని ఊర్లు ఊర్లు నిర్మిస్తున్నాం అన్నారు కాలనీలు నిర్మిస్తున్నా అన్నారు పేదవాళ్ళందరికీ ఇల్లు అనేది ఎవరు ఇల్లు వాళ్ళు లేకుండా చూస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలన పూర్తయి ఇంకొక మూడు నెలల్లో ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో లెక్కేస్తే ఈ రాష్ట్రంలో వెయ్యి మందికి కూడా ఇల్లు రాలేదు జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి సెట్టు పట్టాలు కానీ గత ప్రభుత్వ ఏమిలో పూర్తి చేసిన తొంభై శాతం ఎనభై శాతం పూర్తయిన టిట్కో ఇళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యమైపోయి నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పరిపాలనలో సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నిలదీస్తూ ఉన్నాం ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వయాంలో మీకు మేలు జరిగింది ఏ ప్రభుత్వం మీకు పక్కా ఇల్లు కట్టించాలని ఆలోచన చేసింది ఇవాళ ఇన్ని ప్రభుత్వం ఇన్ని విధాలుగా మోసం చేసినట్టు పేదవాడిని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళా ఈరోజు వైనాటి ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈరోజు అధికారుల్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి వస్తూ మళ్ళా మోసం చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వ్యవస్థని అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలంట దానికి అధికారుల్ని కలెక్టర్ని ఆర్డీఓల్ని ఎంఆర్ఓల్ని రెవెన్యూ సిబ్బందిని సచివాలయాన్ని స వాలంటీర్స్ని విఆర్ఓల్ని వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో దుర్వినియోగం చేస్తా ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఎందుకు కావాలి జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ నిలితీస్తూ ఉన్నారు మంత్రులని ఊర్లోకి రానిట్లా ఏం అభివృద్ధి చేశావు మా ఊరికి ఒక రోడ్డు వేసావా ఒక పంప్ ఇచ్చావా ఒక ఇల్లు ఇచ్చావా ఒక పెన్షన్ ఇచ్చావా ఒక పథకం ఇచ్చావా ఎందుకు నువ్వు వస్తున్నావని వాళ్ళ ప్రజలు నిలదీసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గమైన పరిపాలన నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిందో కనబడతా ఉంది కళ్ళ కట్టినట్టు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ప్రజా వ్యతిరేకత విపరీతంగా కనబడతా ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని అసహించుకుంటూ ఉన్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీ జీవితాలను మారుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోలుకోలేనంత విధంగా పేద వర్గాల్ని మోసం చేశాడు ప్రతి వాగ్దానం నవరత్నాలు అన్నాడు నవమోసాలు చేశాడు ఇళ్ళన్నాడు అతను జోబులు నింపుకున్నాడు ఏడు వేల కోట్ల రూపాయలు పేదల ఇల్లు పేరు మీద కొట్టేసి టిట్కో ఇళ్ళ మీద పదివేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు పదివేల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళిపోయానో తెలియదు పేదవాళ్ళందరికీ నోటీసులు పేదవాళ్ళందరికీ వేధింపులు పేదవాళ్ళకు ఉన్నటువంటి ముప్పై గజాలు ఇరవై గజాలు ఇల్లు కూడా జప్తుల్లోకి వెళ్ళిపోయి ఇవాళ టిట్కో ఇళ్ళు కూడా వేలం వేసే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తించాడు ఈ రా పరిపాలన చేశాడు అర్థమవుతుంది అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకవైపు అంత లేకుండా అవినీతి చేశారు ఇసుకను దోచుకున్నారు లెక్కను దోచుకున్నారు కరెంటు ఛార్జీలని విపరీతంగా పెంచారు ఇన్ని రకాలుగా ప్రజల మీద భారం వేసి చెత్త పన్నులు ఇంటి పన్నులు ఇన్ని రకాలుగా భారం వేసి ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క మేలు కూడా చేయనటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ వై ఏపీ నీడ్స్ జగన్ అని అధికారులని దుర్వినియోగం చేస్తూ ప్రజల్లోకి పార్టీ ప్రచారానికి తన సొంత వైసీపీ పరిపాలన పార్టీ ప్రచారానికి అధికారులను ఉపయోగిస్తుందంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది వ్యవస్థలన్నీ ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి రాజకీయ పార్టీలు అధికారులము అడ్మినిస్ట్రేషన్ చేయాలి ఇక్కడ అధికారుల్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి ఆంధ్రప్రదేశ్లో ఉపయోగించుకుంటూ ఉన్నారంటే ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే కోట్ల రూపాయల ప్రజల డబ్బుని రాజకీయ పార్టీ వైసీపీ ప్రచారానికి ఉపయోగించుకుంటా ఉన్నారంటే ఏ విధంగా జరుగుతూ ఉంది చెయ్యని పథకాల్ని చేసినట్టుగా సాక్షిలో ఇష్టారీతిన అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ ఇవ్వని పథకాల్ని ఇవ్వని డబ్బుల్ని ఇచ్చినట్టు చూపిస్తూ ఇవ్వని పథకాలు ఇచ్చినట్టు అమలు చేసినట్టు చూపిస్తూ కాలనీలు నిర్మిస్తాం ఊళ్ళు నిర్మిస్తామని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల పరిపాలన తర్వాత ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ఎన్నిళ్ళు కట్టావు ఈ రాష్ట్రంలో గతంలో పూర్తి చేసినటువంటి ఎనభై శాతం పూర్తి చేసిన టిట్కోయిలు ఎందుకు ఇవ్వలేకపోయావు ఆ టిట్కోయళ్ళ మీద బెనిఫిషర్స్ పేరు మీద పదివేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఎవరు జోబుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ పదివేల కోట్లు సెంటు పట్టా మీద ఏడు వేల కోట్లు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ దానికి మెరకేయటానికని దానికి లెవెలింగ్ చేయడానికని గ్రావెల్ మాఫియాని ప్రోత్సహించి కొండల కొండలు మింగేసినటువంటి నాయకులు వైసీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఒక మాఫియాగా ఏర్పడి మొత్తం రాష్ట్రాన్ని ఇస్తారీతను దోచుకున్నారనేది రోజు పత్రికల్లో టీవీల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు సాక్ష్యాధారాలు వస్తున్నాయంటే ఏ విధంగా ఈ రాష్ట్రం దెబ్బతింది ఏ విధంగా అంతులేని అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది అనేది వాళ్ళ ప్రజలందరూ గమనించాల అందుకనే అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇంకా ఈ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా పరిపాలించే అర్హత లేదు ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని ప్రజలు నిర్ణయించుకున్నటువంటి దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి జవాబు చెప్పాలి బెనిఫిషరీల పేరుతో కొట్టేసినటువంటి బ్యాంకు లోన్లు తీసుకున్న పదివేల కోట్ల మారిటోరియం పిరిడ్ అయిపోయినటువంటి సందర్భంలో అర్హులందరికీ ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలి ఇల్లు పూర్తి చేసి ఖచ్చితంగా వాళ్ళకి అందజేసి ఆ ఎన్పిఐ స్టేటస్ నుంచి మళ్ళీ వాళ్ళకి రెగ్యులరేషన్కి స్టేటస్కి బెనిఫిషియర్లందరినీ తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏదైతే జగన్ అన్న కాలనీల పేరు మీద ఏడు వేల కోట్లు కొట్టేశారో వాటి మీద కూడా సరైనటువంటి విచారణ జరిపి ఎక్కడ పూర్తి కానటువంటి ఆ ఇళ్ళని జగన్ అన్న వెంటనే మౌలిక సదుపాయాలతో సహా పూర్తిగా ఇళ్ళు పూర్తి చేసి ఇవ్వాలి మొన్న ఊర్లో వర్షానికి తడిసిపోయి ఇల్లు స్లాబ్ వేసిన ఇల్లు కూలిపోయింది జగనన్న కాలనీ అంటే ఎంత నాసిరకంగా ఆ ఇల్లు పూర్తి ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉందో అర్థమవుతూ ఉంది టిట్కో ఇళ్ళు ఎనిమిది సంవత్సరాల కిందట టిట్కో ఇళ్ళు కట్టి ఇవాళకి గాల్లో వదిలేసిన బ్రహ్మాండంగా ఉన్న ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కలర్స్ వేసుకున్న ఆ ఇల్లు ఇంకా వంద సంవత్సరాల పాటు షేన్ వాన్ టెక్నాలజీతో కట్టినటువంటి ఇల్లు శాశ్వతంగా వంద సంవత్సరాలు ఉండే ఇళ్ళు జగనన్న కాలనీ ఇల్లు వర్షానికి కూలిపోతూ ఉన్నాయంటే ఎంత నాసిరకంగా ఎంత అవినీతి జరిగిందో ఆ ఇళ్లలో ఒక్కసారి ఆలోచించేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ జగనన్న కాలనీతో దోచుకోవటానికి ఇవాళ పేదలను ఉపయోగించుకున్నారు పేదలకి సెంటు పట్టా పేరు మీద జగనన్న కాలనీలు వాడుకొని జోబులు నింపుకున్నారు టిట్కో ఇళ్ళ మీద పదివేల కోట్లు కొట్టేసి ఇవాళ పేదల్ని రోడ్డు మీద పడేశారు పేదలకు ఉన్నటువంటి పరువు కూడా పోయే పరిస్థితి వచ్చింది ఎన్పిఐ అయిపోవటం వల్ల బ్యాంకు రికవరీ ఏజెంట్లు ఎల్లెమ్మడ తిరుగుతూ ఉన్నారు వాళ్ళ వస్తువుల్ని జప్తులు నోటీస్ ఇస్తూ ఉన్నారు టిట్కో గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళని జప్తులకు నోటీస్ ఇస్తూ ఉన్నారు దీని కారణం కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి పరిపాలనని తెలియజేస్తూ హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వాన్ని వెంటనే టిట్కో ఇళ్ళని పూర్తి చేసి ఇవ్వాలి లేదు రేపు అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వమే ఆ ఇళ్లని పూర్తి చేసి ఇస్తుందని కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం